हेलो फ्रेंड्स मन फ्रेंड अड़गर वीडियो चुना एंटे टैर पैन उठी विविध रकल को वाट वालूस डीटेल वीडियो एक्सप्लेन ये कोड देश इंडिकेट अने डीटेल फ्रेंड्स अच्छे कार ओक टैर्स मीदे का अन्नी वेहिकल टैर्स मीदर्स उ मरी आलस्य చేయకుండా వాటి గురించి డిటైల్ గా తెలుసుకుందాం। ప్రస్తుతం నేను మీకు షిఫ్ట్ వీడియో యొక్క వీల్ చూపిస్తున్నా। ఈ వీల్ పైన మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి 165/80R 1485T అని చెప్పేసి ఇక్కడ కోడ్స్ కనిపిస్తున్నాయి। అంటే 1 2 3 4 5 6 ఇక్కడ 6 వాల్యూస్ ఉన్నాయి। ఈ 6 వాల్యూస్ లో ఫస్ట్ వాల్యూ వచ్చేసి 165। ఈ 165 అంటే ఏంటంటే ఈ టైర్ యొక్క వెడల్పు 165 మిల్లీమీటర్స్ అని అర్థం। ఇక్కడ నుంచి సాధారణంగా టాప్ ఎండ్స్ లో అలాగే బిగ్ సైజ్ వెహికల్స్ లో ఈ వెడల్పు అనేది ఎక్కువ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం। ఇక నెక్స్ట్ వాల్యూ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి 80 అని కనిపిస్తుంది కదా। ఇక్కడ 165 అంటే 165 mm అను కదా, కానీ 80 అంటే 80 mm అను కాదు। 80 అంటే ఏంటంటే ఈ 165 లో 80% ఈ సైడ్ వాల్ యొక్క మందం ఉంటుందని అర్థం। అంటే 165 లో 80% అంటే 132 mm ఈ సైడ్ వాల్ ఉంటుంది। जनरल इला शिफ्ट अदे विधा ऐटन लाट वेहिकल्स चूस ना सैड वाल मंदम एक्विंद टाप एंड वेरियंट्स वेहिकल्स लेदा स्पोर्ट्स कार्स चूस ना सैड वाल मंदम तक उ వాట్లో వెడల్పు ఎక్కువగా ఉంటుంది। దీంట్లో చూసినట్లయితే వెడల్పు తక్కువగా ఉంటుంది, ఈ సైడ్ వాల్ ఎక్కువగా ఉంటుంది। ఈ జనరల్ గా ఈ సైడ్ వాల్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి కార్లలో కుషనింగ్ అనేది బాగుంటుంది, సాఫ్ట్ డ్రైవింగ్ ఉంటుంది, అదే విధంగా స్టీరింగ్ అనేది లైట్ గా ఉంటుంది। కాకపోతే స్పీడ్ వెళ్తున్నప్పుడు మాత్రం స్టెబిలిటీ తక్కువగా ఉంటుందన్నమాట। అదే సైడ్ వాల్ తక్కువగా ఉన్నటువంటి కార్లలో మనం గమనించినట్లయితే హై స్టెబిలిటీ రైడింగ్ ఉంటుంది, హ్యాండ్లింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, కాకపోతే స్టీరింగ్ మాత్రం హార్డ్ గా మనకు అనిపిస్తుంది అన్నమాట। ఇక నెక్స్ట్ వాల్యూ ఏంటంటే R। R అంటే ఏంటంటే రేడియల్ అని అర్థం। జనరల్ గా ఇప్పుడు చూడండి నా పల్సర్ యొక్క వెహికల్ రియర్ యొక్క వీల్ చూపిస్తున్నా, దీనిపైన మనకి 100/90-17 MBC 55P అని రాసి ఉంది। అంటే అర్థం ఏంటంటే ఇది దీని యొక్క వెడల్పు 100 mm అని, అదే విధంగా 100 లో 90% అంటే ఏంటంటే దీని యొక్క సైడ్ వాల్ యొక్క మందం 90 mm అని, అక్కడ డాష్ ఉంది కాబట్టి R అనేది లేదు, అంటే ఇది రేడియల్ టైర్ కాదన్నమాట। రేడియల్ టైర్స్ కి అంటే కార్స్ లాంటి టైర్స్ కి మాత్రమే R అని వస్తుంది రేడియల్ టైర్స్ కాబట్టి। రేడియల్ టైర్ ఇది రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అన్నమాట। ఇక దీంట్లో మనం ఫోర్త్ వాల్యూ చూసినట్లయితే 14 అని కనిపిస్తుంది కదా। ఈ 14 అంటే ఏంటంటే ఈ వీల్ సైజ్ అన్నమాట, 14 ఇంచెస్ వీల్ సైజ్, ఎల్ఐ వీల్ గాని లేదా స్టీల్ వీల్ గాని వీల్ యొక్క డయామీటర్ వ్యాసం అనేది 14 ఇంచ్ ఉంటుంది। దీన్ని మిల్లీమీటర్స్ లో చెప్పరు, జనరల్ గా ఈ వీల్ యొక్క సైజ్ ని మనకి ఇంచెస్ లోనే తెలియజేస్తూ ఉంటారు। ఇక ఫిఫ్త్ వాల్యూ ఏంటంటే 85 అని రాస్తుంది కదా। 85 అంటే ఏంటంటే మనకి లోడ్ ఇండెక్స్ ని తెలియజేస్తుంది। మనకి గూగుల్ లో గనుక లోడ్ ఇండెక్స్ యొక్క చార్ట్ మనం గమనిస్తే వాట్లో 85 అంటే 515 kg వెయిట్ ని మోయగలుగుతుంది అని చెప్పేసి అక్కడ మనకి తెలియజేస్తూ ఉంటుంది। అంటే మొత్తం మీద ఒక్కొక్క టైర్ 515 kg చొప్పున నాలుగు టైర్లు కలిపి 2060 kg వెయిట్ ని మోయగలుగుతుందని అర్థం। ఇక దీంట్లో మనం 6th వాల్యూని మనం గమనించినట్లయితే టి అని కనిపిస్తుంది కదా, 6th వాల్యూ టి। ఈ టి అంటే అర్థం ఏంటంటే స్పీడ్ ఇండెక్స్ ని తెలియజేస్తుంది। షిఫ్ట్ టైర్ లో ఇలా రాసి ఉంది, వేరే పెద్ద కార్లలో మనకి వి అని, ఆర్ అని, ఎస్ అని, అదే స్పోర్ట్స్ కార్లలో మనం గమనించినట్లయితే డబ్ల్యూ అని, టి అని రాసి ఉంటుంది। చార్ట్ లో చూస్తే టి అంటే ఇది మాక్సిమం 190 కిలోమీటర్ ఫర్
అవర్స్ స్పీడ్ వరకు స్టేబుల్ గా ఉంటుందని అర్థం అలాగే i20 టాప్ ఎండ్ లో మనం గమనించినట్లయితే v అని రాసి ఉంటుంది అంటే అది 240 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్ వరకు స్టేబుల్ గా ఉంటుందని అర్థం అదే నా పల్సర్ పైన ఉన్నటువంటి p అని రాసి ఉంది కదా దాన్ని మనం చూసినట్లయితే పల్సర్ 150 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్ వరకు దీని యొక్క టైర్ అనేది స్టేబుల్ గా ఉంటుందని అర్థం ఇక ఈ వీల్ కి అల్యూమినియం ప్లేట్స్ ని వీల్ బ్యాలెన్సింగ్ కరెక్ట్ చేయడం కోసం ఫిక్స్ చేస్తారు వీల్ అలైన్మెంట్ ఎలా చేస్తారు వీల్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు అనేది వీడియోస్ ఆల్్రెడీ పోస్ట్ చేశాను వాటి లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచుతాను గమనించండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి తెలుగు కార్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్